हाय फ्रेंड्स, नेनु मी फिरोज। एफजेड पावर टूल्स की स्वागतम। ई रोज वच्चेसी मार्बल कटर अंड वुड कटर अन्नीटिकी वाडुकुने मिशन इदी, CM4 अंटारु दीन्नी। इदि वच्चेसी दीनि पार्ट्स लोपल एमेमी उंटायी, दीनिकी रिपेर अवुतुंदि, रिपेर अयिते मल्ली रिपेर चेसुकोवच्चा लेदा अनेदी मीकु चूपिस्तानु इवाला। ఈ మిషన్ వచ్చేసి అన్నిటికీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్, మార్బుల్ కటింగ్ అయినా, వుడ్ కటింగ్ అయినా, సెంటరింగ్ వాళ్ళు సెంటరింగ్ కట్ చేసుకోవడానికైనా అన్నిటికీ వాడుకోవచ్చు। ఈ లోపల పార్ట్స్ వచ్చేసి దీంట్లో కూడా సేమ్ ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ గైర్ ఉంటుంది, బేరింగ్స్ అండ్ గేర్ వీల్స్ అన్నీ ఉంటాయన్నమాట। ఇది వచ్చేసి ఆర్మేచర్, దీన్ని ఇప్పుడు మనం బయటికి తీద్దాం। అంటే అన్ని పార్ట్స్ రిమూవ్ చేసేద్దాం ఒకసారి। ఇది ఆర్మేచర్ ఫ్రెండ్స్, ఇది మనం పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు ఇది వచ్చేసి ఫీల్డ్ కైర్ అన్నమాట। ఫస్ట్ ఫీల్డ్ కైర్ ఓపెన్ చేయాలి అంటే దాని కనెక్షన్ అనేది రిమూవ్ చేయాలి, ఏ మెషిన్కైనా అంతే। ఇది వచ్చేసి స్విచ్ దగ్గర మూడు స్క్రూస్ ఉంటాయి, అది ఇప్పదీస్తే ఆ క్యాప్ ఇప్పదీసేస్తే అక్కడ స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్కి ఫీల్డ్ కాయిల్ కనెక్షన్ ఉంటుంది। ఇది స్విచ్ అన్నమాట ఫ్రెండ్స్, ఆన్ ఆఫ్ స్విచ్ ఇది। స్విచ్కి ఒకటి డైరెక్ట్ కేబుల్ వైర్ ఉంటుంది కనెక్షన్। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫీల్డ్ కాయిల్ కనెక్షన్ అయితే రిమూవ్ చేశాను స్విచ్ దగ్గర నుంచి। స్క్రూస్ ఇప్పదిద్దాం ఫీల్డ్ కాయిల్వి। లోపల కార్బన్ స్ప్రింగులు కూడా ఉంటాయి, అవి కూడా రిమూవ్ చేసుకోవాలి। ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో ఒక సైడ్ కంటే అయ్యే బయటకు వచ్చేస్తాయి। ఫీల్డ్ కాయిల్ తీయడానికి టేబుల్ మీద ఒకటి రెండు సార్లు అలా కొడితే వచ్చేస్తుంది। అంటే బాగా టైట్గా ఉంది। ఓకే ఫ్రెండ్స్, ఫీల్డ్ కాయిల్ అనేది బయటికి తీసేసాం అన్నమాట, దాంట్లో ఏముండదు, ఇది ఓన్లీ బాడీ అయిగా। ఇప్పుడు ఆర్మేచర్కి ఉన్న బేరింగ్ని రిమూవ్ చేసేద్దాం। అది ఎలా తీయాలి అంటే సపరేట్గా బేరింగ్ కూలర్ అనేది ఉంటుందన్నమాట, ఆ బేరింగ్ కూలర్లో అది బేరింగ్ కూర్చోబెట్టి ఆ థ్రెడ్డింగ్ అనేది తిప్పేదే ఆ బేరింగ్ అనేది కూలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట। ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ బేరింగ్, ఇది రిమూవ్ చేసేసాను। ఫ్రంట్ గేర్ వీల్ అలాగే బేరింగ్, ఆ గేర్ వీల్కి ఒక చిన్న చాబి ఉంటుందన్నమాట, ఆ గేర్ వీల్ టైట్గా ఉండడానికి ఆ మూడు తీసేయాలన్నమాట ఫ్రంట్। అంటే ఫ్రంట్ వచ్చేసి బాగా టైట్గా ఉంటుంది, గేర్ వీల్ ఉంటుంది కాబట్టి
అది కుల్లర్తో ఒకసారి వస్తుంది, ఒకసారి ఏమో హ్యామర్తో కొట్టాల్సి వస్తుంది. చూద్దాం కుల్లర్తో ఫ్రీగా వస్తే ఎమ్మటి అయిపోతుంది, లేదంటే హ్యామర్తో కొట్టాలి అంటే టైం పడుతుంది కొద్దిగా, ఒక 5 నిమిషాలు. లేదు ఫ్రెండ్స్, కుల్లర్తో అయితే రావట్లేదు ఎంత ట్రై చేసినా కానీ. బాగా టైట్ అయిపోయింది అన్నమాట అది. ఇప్పుడు హ్యామర్ తీసుకొనే కొడదాం దీన్ని. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది అది ఫీల్డ్ కాదు ఆర్మిచర్ అన్నమాట. అది అవి దాంట్లో హీట్ వల్ల కానీ, లేకపోతే కరెంట్ వోల్టేజ్ వల్ల కానీ, లేకపోతే బేరింగ్లు పోయి అలాగే చూసుకోకుండా వాడినా కానీ, ఇవి అనేది కాలిపోతాయి. ఫీల్డ్ కాయలు ఆర్మిచర్ అనేవి రెండు కాలిపోతాయి అన్నమాట. అవి ఒకవేళ మీరు రిపేర్ చేయాలి అనుకుంటే అవి మనకి బయట దొరుకుతాయి రిపేర్ సెంటర్లలో, ఫీల్డ్ కాయిల్ ఆర్మిచర్. కాకపోతే వాటికి కరెక్ట్ మోడల్ నెంబర్ అనేది చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం. ఇంకో ఇది ఇది వచ్చేసి దాని ఫీల్డ్ కాయిల్ అన్నమాట, కొత్తది. ఇది ఆర్మిచర్ దానిది కొత్తది. ఇప్పుడు ఈ రెండు దీనికి ఎక్కిస్తానమాట. ఫీల్డ్ కాయిల్ అనేది దీనికి ఎక్కిస్తాను ఫస్ట్. ఫ్రెండ్స్ ఫీల్డ్ కాయిల్ అయితే కూర్చుంది దాంట్లో. ఒక పని, మనం దాన్ని ఫీల్డ్ కాయిల్ సెట్టింగ్లో కూర్చోబెడతాం దాన్ని.